హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో బంగ్లాదేశ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఆర్ఆర్ఆర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 2008వ సంవత్సరంలో రూపా అనే అమ్మాయిని తీసుకుని రూపా ఫ్రెండ్ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. రూపా ఫ్రెండ్ రూపాని, ఈరోజు నీకు ఒక మంచి ప్లేస్ ని చూపిస్తాను అని రూపాని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ ప్లేస్ ని చూసిన రూపా చాలా ఇష్టపడుతుంది. అయితే షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ చెట్టు కింద చాలా కాకులు చనిపోయి కింద పడి ఉంటాయి. వాటిని చూసిన రూపాకి మరియు తన ఫ్రెండ్ కి మతిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి అంటే 2024కి వస్తుంది. రూపా బయటికి వెళ్లి కొంచెం సేపటి తర్వాత ఇంటికి వస్తుంది. రూపా హస్బెండ్ పేరు రఫీద్. ఇంట్లోకి వచ్చిన తర్వాత రూపా రఫీద్ ని చూసి, నేను డోర్ బెల్ ని ఎన్ని సార్లు ప్రెస్ చేశాను, నువ్వు కావాలనే డోర్ ని ఓపెన్ చేయలేదు కదా అని బాగా తిడుతుంది. అప్పుడు రిఫాత్, ఇప్పుడు టైం రాత్రి 1 గంట కావస్తుంది, నువ్వు ఇంతసేపటి వరకు ఎక్కడ ఉన్నావు అని రూపాని బాగా తిడతాడు. ఆ టైంలోనే రిఫాత్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రూపా తన ఇంట్లో ఉన్న పంజరం వైపు చూస్తుంది. కానీ ఆ పంజరంలో ఉండవలసిన 2 పక్షులు కనిపించవు. రూపా ఆ పక్షుల్ని లవ్ బర్డ్స్ అని పిలుస్తూ ఉంటుంది. రిఫాత్ కొంచెం సేపటి క్రితమే ఆ లవ్ బర్డ్స్ ని పంజరం ఓపెన్ చేసి వాటికి ఫ్రీడమ్ కల్పిస్తున్నా అని వదిలేసి ఉంటాడు. కానీ ఈ విషయం రూపాకి తెలియక చాలా కోపంతో రిఫాత్ ని చూసి, నువ్వు నా లవ్ బర్డ్స్ ని ఏం చేశావు అని అడుగుతుంది. దానికి రిఫాత్, ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉండదో అక్కడ లవ్ బర్డ్స్ కూడా ఉండకూడదు, అందుకే నేను వాటిని వదిలేసి ఫ్రీడమ్ కల్పించాను అని అంటాడు. ఆ విధంగా ఆ లవ్ బర్డ్స్ గురించి ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు రిఫాత్ మరియు రూపాల అనుబంధం అంత మంచిగా లేదు అని అర్థమవుతుంది. ప్రతిరోజు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక విషయానికి గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆ గొడవలో భాగంగానే రిఫాత్ ఒకరోజు తాను తాగుతున్న వైన్ గ్లాస్ ని నేలకేసి కొడతాడు. పొరపాటున ఆ గాజు గ్లాస్ లోని ఒక ముక్క వెళ్లి రూపా చెంపక తగిలి రక్తం వస్తూ ఉంటుంది. రూపాతో, సారీ కావాలని చెయ్యలేదు అని అంటాడు. రూపా బాగా కోప్పడుతూ అరుస్తూ వెంటనే కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కత్తి తీసుకుని తనని తాను చంపుకోవడానికి ట్రై చేస్తుంది. దాంతో రిఫాత్ వెంటనే రూపా దగ్గరకి వెళ్లి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ కత్తిని పక్కకి విసిరేస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రిఫాత్ మరియు రూపా కాలేజీలో చదువుకుంటున్న టైంలోనే ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు రూపా రిఫాత్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి తన అమ్మా నాన్నలకి పరిచయం చేస్తుంది. రిఫాత్ ను చూసిన తర్వాత రూపా ఫాదర్ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. నిజానికి కొన్ని రోజులకు ముందే రూపాకి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. రూపా ఫాదర్ రూపాని చూసి, నువ్వు చేసిన పని వల్ల నేను సొసైటీలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను, చుట్టూ ఉన్న ప్రజలందరికీ నేనేం సమాధానం చెప్పాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రూపా, నానా, నేను రిఫాత్ ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, రిఫాత్ చాలా మంచి అబ్బాయి అని అంటుంది. రూపా మాటలు విన్న రూపా ఫాదర్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుని వచ్చి రూపాని కడుపులో పొడవడానికి ట్రై చేస్తాడు. అక్కడే ఉన్న రిఫాత్ వెంటనే వచ్చి రూపా ఫాదర్ ని పక్కకి తీస్తాడు. అదే సమయంలో రూపా ఫాదర్ కి హార్ట్అటాక్ వచ్చి పాపం రూపా ఫాదర్ హార్ట్అటాక్ వల్ల కింద పడిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ రిఫాత్ నిద్రలో నుంచి లేవగానే ఇంట్లో రూపా ఎక్కడా కనిపించదు. దాంతో రిఫాత్ ఇల్లు మొత్తం వెతుకుతాడు, ఎక్కడా రిఫాత్ కనిపించదు. ఆ తర్వాత రిఫాత్ కిచెన్ లోకి వెళ్ళగా అక్కడ రూపా ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. అది చూసిన రిఫాత్ షాక్ అయ్యి చాలా ఏడుస్తూ ఉంటాడు. కానీ నిజానికి రూపా కిచెన్ లో తన కోసం జ్యూస్ ని చేస్తూ ఉంటుంది. రిఫాత్ ఏడవడం చూసిన రూపా వెంటనే రిఫాత్ తో, దెబ్బ తగిలింది నాకు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. కొంచెం సేపటి తర్వాత రిఫాత్ తన ఆఫీస్ కు వస్తాడు. రిఫాత్ పర్సనల్ సెక్రటరీ పేరు దాలియా. నిజానికి రిఫాత్ మరియు రూపాల మధ్య జరిగే ప్రతి గొడవ గురించి దాలియాకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే రిఫాత్ ప్రతి విషయాన్ని కూడా దాలియాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రిఫాత్ దాలియాని చూసి, 3 నెలలకు ముందు మా ఇద్దరి మధ్య అంతా బాగానే ఉండేది, కానీ సడన్ గా రూపాకి ఎందుకో ఎక్కువగా కోపం వస్తుంది, తను నన్ను ద్వేషిస్తుంది, నన్ను వదిలేయాలనుకుంటుంది అని చెప్తాడు. అప్పుడు దాలియా వెంటనే రిఫాత్ ని చూసి, నువ్వు రూపాని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు రిఫాత్, 8 సంవత్సరాలుగా ఇద్దరు కలిసి జీవిస్తున్నారు,
ఇస్తున్నారు. రూపా ఇలా మారడానికి గల కారణాన్ని నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యి. ఎందుకు నిన్ను వదిలేయాలనుకుంటుందో తెలుసుకో. ఇలా రూపా మీద అరిస్తే ఏం ఉపయోగం ఉండదు. ఇంకా రివర్స్ లో రూపా నిన్నే ద్వేషిస్తుంది. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని కూల్ గా హ్యాండిల్ చెయ్యి. అప్పుడే రిఫాత్ కి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ తర్వాత రూపా తన అమ్మ దగ్గరికి వస్తుంది. అక్కడ రూపా తమ్ముడు ఉంటాడు, అతని పేరు ఆర్కో. ఆర్కో మెంటల్లీ అన్స్టేబుల్ గా ఉంటాడు. అంటే దాని అర్థం ఆర్కో అందరు అబ్బాయిల్లాగా నార్మల్ గా ఉండడు. ఆర్కోకి తన అక్క రూపా అంటే చాలా ఇష్టం. రూపా తన చేతులతో ఫుడ్ తినిపిస్తే కానీ భోజనం తినకుండానే ఉంటాడు. ఈ విధంగా రూపా తన తమ్ముడికి భోజనం తినిపిస్తూ తన అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రూపా వాళ్ళ అమ్మ రూపాను చూసి ఇదేనా నీ ఫైనల్ డిసిషన్ అని అంటుంది. అప్పుడు రూపా తన అమ్మను చూసి అవును నేను అతని నుంచి సపరేట్ గా ఉండాలనుకుంటున్నాను. స్టార్టింగ్ లో నువ్వు నాన్నలాగే రఫీత్ ని ఇష్టపడలేదు, కానీ ఇప్పుడేమైంది నీకు? ఇప్పుడెందుకు ఆ రఫీత్ తరపున మాట్లాడుతున్నావు? బహుశా ఆ రోజు నాన్నకి బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు అని అంటుంది. మరోపక్క రిఫాత్ ఒక డిటెక్టివ్ ని హైర్ చేసుకుంటాడు. ఆ డిటెక్టివ్ పేరు ఆరిఫైన్. రిఫాత్ ఆల్రెడీ తన గురించి ఆరిఫైన్ కి మెయిల్ చేసి ఉంటాడు. ఆ తర్వాత రిఫాత్ ఆరిఫైన్ ని కలిసి రూపా నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటుందో మీరే ఏదో ఒక విధంగా కనిపెట్టి చెప్పండి. ఇలాంటి మార్పు తనలో ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. తన లైఫ్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడో లేదో కూడా తెలుసుకోండి అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఆరిఫైన్ నేను ఈ పనిని ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసేసాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రిఫాత్ అసలేం మాట్లాడుతున్నారు మీరు, మనమిద్దరం కలిసింది ఇప్పుడే కదా, మీరు ఎలా త్వరగా ఈ పనిని స్టార్ట్ చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆరిఫైన్ ఏదైనా కేసు బాగా నచ్చితే నేను వెంటనే ఆ కేసుని స్టార్ట్ చేస్తాను అని చెప్పి రిఫాత్ ముందు కొన్ని ఫొటోస్ ని పెడతాడు. రిఫాత్ ఆ ఫోటోగ్రాఫ్స్ ని చూడగానే షాక్ అవుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రిఫాత్ రూపాలకి పెళ్లైన కొత్తల్లో వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్లేస్ లో చిల్ అవుతూ ఉంటారు. ఆ సమయంలో రూపా క్లాస్మేట్ అయినటువంటి రోహన్ రూపా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తాడు. అది రిఫాత్ ఎదురుగా ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు రూపా వెంటనే రోహన్ ని చూసి ప్రాంక్ చేయడం ఆపు, రిఫాత్ తో పెళ్లయిందని నీకు తెలుసు కదా, రిఫాత్ ని నేను చాలా ప్రేమిస్తున్నాను అని కూడా నీకు తెలుసు అని అంటుంది. అప్పుడు రోహన్ అవును రూపా నాకు తెలుసు, అయినా కూడా నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, అలాగే ఈ రిఫాత్ నీకు కరెక్ట్ అయిన మనిషి కాదు అని చెప్పి రూపాని హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అది కూడా రిఫాత్ ఎదురుగా హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇదంతా చూసిన రిఫాత్ కి చాలా కోపం వచ్చి రోహన్ ని బాగా కొడతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ ఫొటోస్ లో కూడా రూపా రోహన్ తో పాటు ఒక కేఫ్ లో కూర్చుని ఉంటుంది. ఆ తర్వాత రోజు రిఫాత్ రోహన్ ని ఒక కేఫ్ లో కలుసుకుంటాడు. ఆ తర్వాత రిఫాత్ రోహన్ ని చూసి ఫైనల్ గా నువ్వే గెలిచావు, నాకంతా తెలిసిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రోహన్ నవ్వుతూ నేను గెలిచానా, ఎందులో గెలిచాను, అయినా నా గురించి నీకేం తెలుసు అని అంటాడు. అప్పుడు రిఫాత్ రూపా గురించి నీ గురించి అంతా తెలిసిపోయింది అని అంటాడు. రిఫాత్ నువ్వింకా మారలేదా, ఇలా ఎలా అనుమానించే వ్యక్తిగా మారావు, నేను రూపాని ఒక్కసారి మాత్రమే కలిశాను, దాన్ని కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు రిఫాత్ అబద్ధం ఆడకు రోహన్, రూపా నీ కారణంగా నన్ను ఇగ్నోర్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు రోహన్ ఇలా చూడు రిఫాత్, నాకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఒకరోజు రూపా నాకు కాల్ చేసి ఒక ఫ్లాట్ ని కొనాలి అనుకుంటున్నాను అని చెప్పింది, అప్పుడు నేనే ఒక మంచి ఫ్లాట్ ని నేను ఇప్పించాను అని చెప్తాడు. రోహన్ మాటలు విన్న తర్వాత రిఫాత్ షాక్ లో ఉండిపోతాడు. అంటే రూపా సొంతంగా ఒక ఫ్లాట్ ని కొని ఉంటుంది, కానీ ఆ విషయం రిఫాత్ కి అసలు చెప్పి ఉండదు. అప్పుడే రోహన్ కి రిఫాత్ మరియు రూపాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అర్థం చేసుకుంటాడు. రోహన్ వెంటనే రిఫాత్ ని చూసి ఇప్పుడు నాకు ఛాన్స్ రాబోతుంది, ఐఎమ్ వెరీ లక్కీ మ్యాన్ అని అంటాడు. పాపం రిఫాత్ రోహన్ మాటలు విని చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోజు డిటెక్టివ్ అయినటువంటి ఆరిఫైన్ వైఫ్ అయినటువంటి ఆస్మా తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆస్మా తన ఛానల్లో కొన్ని మిస్టరీ స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆస్మా ఆరారాట్ అనే పేరు గల ఒక కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆరారాట్ అనే పేరు గల కొండ టర్కీ మరియు ఆర్మేనియా మధ్యలో ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆస్మా ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఆస్మా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది.
చేస్తుంది. అప్పుడు తన భర్త అయినటువంటి ఆరిఫైన్ లోపలికి వచ్చి ఆస్మ వీడియో రికార్డింగ్ సెటప్ ను చూసి ఆస్మాతో, సారీ నువ్వు వీడియో రికార్డింగ్ చేస్తున్నావా? వీడియో షూట్ చేసేటప్పుడు నాకు ఒక మిస్డ్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అలా చేస్తే నేను నిన్ను డిస్టర్బ్ చేయను కదా, సైలెంట్ గా తర్వాత వస్తాను కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ఆస్మా, ఒకసారి మీ ఫోన్ ని చెక్ చేసుకోండి, నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో, అయినా మెసేజ్ కూడా చూడలేనంత బిజీగా ఏం చేస్తున్నారో అని అడుగుతుంది. ఆరిఫైన్ వెంటనే తన వైఫ్ ఆస్మాని చూసి, ఏం లేదు, ఈరోజు నేను నా కొత్త క్లయింట్ తో మీటింగ్ లో ఉన్నాను, మేమిద్దరం కేసు గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం, ముందుగా నేను నా క్లయింట్ నమ్మకాన్ని గెలుచుకున్నాను, నా క్లయింట్ కి నేను సిగరెట్ తాగను అని చెప్పాను అని అంటాడు. నిజానికి ఆరిఫైన్ సిగరెట్ తాగుతాడు. ఫస్ట్ రూల్ ఏమిటి అంటే, క్లయింట్ ఎదురుగా మనం నమ్మకాన్ని ఎలివేట్ చెయ్యాలి, అప్పుడు క్లయింట్ మనల్ని నమ్మి అన్ని విషయాల్ని ఓపెన్ గా చెప్తాడు అని తన భార్యకి ఆరిఫైన్ చెప్తాడు. ఆ మాటలు విన్న ఆస్మా ఆరిఫైన్ ని చూసి, ఆ వ్యక్తి కేసేమిటి, అతని పేరేమిటి అని అడుగుతుంది. దాంతో ఆరిఫైన్, ఆ వ్యక్తి పేరు రిఫాత్, తన భార్య పేరు రూపా, రూపాకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అని రిఫాత్ అనుమానిస్తున్నాడు, అందువలనే రూపా రిఫైన్ ని ఇగ్నోర్ చేస్తుంది అని అనుకుంటున్నాడు. తన భార్య కావాలనే రిఫాత్ తో గొడవ పడుతుంది అని, ఈ విధంగా ఆరిఫైన్ ప్రతి విషయాన్ని కూడా తన భార్య ఆస్మాకి చాలా క్షుణ్ణంగా వివరిస్తాడు. ఆ తర్వాత రోజు రూపా ఒంటరిగా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నప్పుడు రిఫాత్ రూపా దగ్గరికి వచ్చి, నేను నీ కోసం ఒక కొత్త లవ్ బర్డ్స్ ని తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రూపా, ఈ ఇంట్లో ప్రేమే లేనప్పుడు ఆ లవ్ బర్డ్స్ ని ఎందుకు తీసుకుని వచ్చావు, వాటిని కూడా ఎగరేసేయి అని చెప్తుంది. ఆ మాటలు విన్న రిఫాత్, నువ్వు నేను మాట్లాడే ప్రతి మాటని తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నావు, నేను నీతో మంచిగా మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, అలానే నిన్న రాత్రి కూడా నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు, నువ్వు అతనితో ఏమైనా పడుకున్నావా అని కోపంగా అడుగుతాడు. ఆ మాటలు విన్న రూపా, ఎంత చెడ్డగా ఆలోచిస్తున్నావు, నేను అతనితో పడుకున్నాను, ప్రతిరోజు అతనితోనే పడుకుంటున్నాను, నువ్వు నన్ను సాటిస్ఫై చేయడం లేదు అని అంటుంది. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక పెద్ద లొల్లి జరుగుతుంది. అప్పుడు రూపా రిఫాత్ మీద బాగా కోప్పడి రిఫాత్ ని లోపల పెట్టి డోర్ లాక్ చేసి ఆఫీస్ కి వెళ్లిపోతుంది. కొంచెం సేపటి తర్వాత రిఫాత్ దాలియాకి కాల్ చేసి డోర్ ని ఓపెన్ చేయించుకుని బయటికి వస్తాడు. అప్పుడు దాలియా రిఫాత్ ని చూసి, నువ్వు రూపా మీద ఎందుకు కోపంతో మాట్లాడుతున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న రిఫాత్ మాత్రం, రూపా నేను కోపం తెచ్చుకునేలాగా బిహేవ్ చేస్తుంది అని అంటాడు. మరోపక్క రూపా తమ్ముడు ఆర్కో చదువుకుంటూ ఉండగా సడన్ గా తనకేమవుతుందో తెలియదు. ఆర్కో ఒక కత్తిని తీసుకుని తన చేతి మీద కోసుకుంటాడు. లక్కీగా అక్కడ ఆర్కో అమ్మ మరియు పని మనిషి ఉండడం వల్ల ఆ చేతిని చూసి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అదే రోజు రాత్రి రూపా నైట్ క్లబ్ కి వెళ్లి పిచ్చి దానిలాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత రూపా డ్రింక్ చేయడానికి సైడ్ కి వస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి రూపా దగ్గరకి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటాడు. రూపా నవ్వుతూ ఆ వ్యక్తిని చూసి, నా దగ్గరకు రావాలని ట్రై చేయకు, ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ నిన్ను చూశాడంటే అతను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత రూపా తన సొంత ఫ్లాట్ కి వచ్చి రోహన్ ని కలిసి ఇద్దరూ బాగా దగ్గరయ్యి ఇంటిమేట్ కూడా అవుతారు. షాకింగ్ విషయం ఏమిటి అంటే, ఆ ఫ్లాట్ కిందనే రిఫాత్ రూపానే ఫాలో చేస్తూ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత రూపా తన ఫ్లాట్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన రిఫాత్ ఈ రోహన్ కి తగిన గుణపాఠం చెప్పాలి అని లిఫ్ట్ ద్వారా రూపా ఫ్లాట్ దగ్గరికి వెళ్లబోతూ ఉంటాడు. అప్పుడు రిఫాత్ ఆ లిఫ్ట్ లో రోహన్ శవాన్ని చూస్తాడు. ఎవరో రోహన్ చాలా ఘోరంగా చంపేసి ఉంటారు. ఆ తర్వాత పోలీసులు రిఫాత్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. రిఫాత్ ఈ విషయాన్ని ముందుగా ఆరిఫైన్ కి చెప్పి ఉంటాడు. ఆరిఫైన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేస్తాడు. ఆరిఫైన్ పోలీసులతో మాట్లాడిన తర్వాత రిఫాత్ దగ్గరికి వచ్చి, నువ్వే రోహన్ ని చంపావని పోలీసులకి డౌట్ గా ఉంది, రోహన్ చనిపోయినందుకు నువ్వు సంతోషిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు రిఫాత్, నేను రోహన్ ని చూసేటప్పటికే తను చనిపోయి ఉన్నాడు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కూడా తప్పేనా అని అంటాడు. అయినా కూడా ఆరిఫైన్ రిఫాత్ ని అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆరిఫైన్ రిఫాత్ ని చూసి, రూపాకి రోహన్ కి మధ్య సంబంధం ఉందని నీకు ముందు నుంచే తెలుసా, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నావు కదా, ఈ రోజు ఆ ఛాన్స్ వచ్చింది, నువ్వు రోహన్ ని చంపేశావు, ఇలా చూడు రిఫాత్, నేను ఎప్పుడూ కూడా నిజం వైపే ఉంటాను, నువ్వు నాకు నిజం చెప్పి తీరాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రిఫాత్, రోహన్ చనిపోయినందుకు నాకు సంతోషంగా ఉండడం నిజమే, కానీ నేను నిజంగా రోహన్ ని చంపలేదు అని చెప్తాడు. అప్పుడు ఆరిఫైన్, సరే అది వదిలిపెట్టు, రూపా ఇంట్రోవర్ట్ అని మీరే కదా చెప్పారు, కానీ రూపా నైట్ క్లబ్స్ కి వెళ్తుంది, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్తుంది, అందరికీ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి భయపడుతుంది అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత రిఫాత్
కత్తిపోతుంది. ఆ తర్వాత రిఫాత్ ఆరిఫైన్ ని చూసి, మీరు తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా కనుక్కున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆరిఫైన్, ఇంకా లేదు, అతని గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటాను, ఏదైనా తెలిస్తే నీకు ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు. మరోపక్క రూపా తన అమ్మ ఇంట్లో ఆర్కోని చూడడం కోసం వెళుతుంది. ఎందుకంటే ఆర్కో తన చేతి నరాల్ని కట్ చేసుకున్నాడు కదా, అందువల్ల రూపా ఆర్కోని చూడడానికి తన ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత రూపా తన అమ్మని చూసి, నేను ఆర్కోని నాతో పాటు నా కొత్త ఫ్లాట్ కి తీసుకుని వెళ్తాను అని చెప్తుంది. రూపా మాటలు విన్న తర్వాత రూపా అమ్మ షాక్ అవుతుంది. ఆ తర్వాత రూపా అమ్మ రూపాని చూసి, నువ్వు కొత్త ఇంటిని కొన్నావా, నువ్వు నిజంగానే రిఫాత్ ని వదిలిపెట్టేస్తున్నావా, అంటే నువ్వు వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నావా, నిజం చెప్పు అని అడుగుతుంది. ఆ మాటలకి రూపా ఎటువంటి సమాధానం చెప్పదు. ఆ తర్వాత రోజు టీవీ న్యూస్ వాళ్ళు రూపాని ఇంటర్వ్యూ చేయడానికి రూపాని తమ ఛానల్ కి పిలిచి ఉంటారు. నిజానికి రూపాకి ఒక క్లాతింగ్ బ్రాండ్ ఒకటి ఉంటుంది, ఆ బ్రాండ్ చాలా ఫేమస్ అయి ఉంటుంది. దాని గురించి ఇంటర్వ్యూ చేయడానికి రూపాని తమ ఛానల్ కి పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, రూపా తనని ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, రిఫాత్ అలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. నిజానికి అక్కడ నార్మల్ గా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది, కానీ రిఫాత్ మాత్రం అలా ఇమాజినేషన్ చేసుకుంటూ బహుశా రూపా ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎఫ్ఐఆర్ లో ఉందని అనుకుంటూ ఉంటాడు. తర్వాత రూపా ఒక పెద్ద హోటల్ కి వస్తుంది. ఆరిఫైన్ కూడా రూపాని ఫాలో చేస్తూ ఆ హోటల్ కి వస్తాడు. ఆ హోటల్లో రూపా ఒక రూమ్ ని బుక్ చేసుకుని ఉంటుంది. ఆరిఫైన్ రూపాని ఫాలో చేసి తను బుక్ చేసుకున్న రూమ్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేసి రూపా రూమ్ పక్కనే రూమ్ ని తీసుకుంటాడు ఆరిఫైన్. ఆరిఫైన్ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి గోడలకి చెవులు ఆనిచ్చి రూపా రూమ్ లో ఏం జరుగుతుందో, రూపా ఎవరితో ఏం మాట్లాడుతుందో అని వింటూ ఉంటాడు. అప్పుడు ఆరిఫైన్ కి నిజంగానే రూపా ఆ రూమ్ లో ఎవరితో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. రూపా మరియు తన బాయ్ ఫ్రెండ్ ఒకరితో ఒకరు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతున్నట్లుగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆరిఫైన్ గోడల చాటున నిలబడి ఆ సౌండ్స్ ని వింటూ అక్కడే నిద్రపోతాడు. సరిగ్గా అదే సమయంలో మరో పక్క ఆర్కోకి ఫిట్స్ రావడం మొదలవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆరిఫైన్ నిద్రలో నుంచి మేలుకుంటాడు. అప్పుడు తనకి రూపా రూమ్ నుంచి ఎటువంటి శబ్దాలు వినిపించవు. ఆ తర్వాత ఆరిఫైన్ రూపా గురించి రూమ్ ని క్లీనింగ్ చేసే వాళ్ళని అడుగుతాడు. అప్పుడు ఆరిఫైన్ కి రూపా తన రూమ్ ని చెక్అవుట్ చేసింది అని తెలుస్తుంది. అంటే ఆరిఫైన్ రూపా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత ఆరిఫైన్ తన ఇంటికి వచ్చి తన భార్య ఆస్మాని కలిసి, ఒకవేళ నేను ఈ రోజు నిద్రపోకుండా ఉండి ఉంటే నేను రూపా బాయ్ ఫ్రెండ్ ని కనిపెట్టేసేవాడిని, చివరి నిమిషంలో మిస్ అయ్యాడు, లేదంటే ఈ రోజే కేసుని క్లోజ్ చేసి ఉండేవాడిని అంటాడు. స్టోరీ 2008 గతానికి వెళ్తుంది. రూపా మరియు తన ఫ్రెండ్ ఒక ప్లేస్ కి వెళ్లి ఉంటారు కదా, అప్పుడు ఆ టైంలో చాలా గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. దాంతో రూపా మరియు తన ఫ్రెండ్ ఒక పాత ఇంట్లోకి వచ్చి వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళవచ్చు అని అనుకుంటారు. అప్పుడు రూపా ఫ్రెండ్ హెల్త్ కొంచెం పాడై ఉంటుంది, ఎందుకంటే తను ఆ చనిపోయిన కాకుల్ని చూసి వామిటింగ్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత రూపా ఆ పాత ఇంటి దగ్గర ఉన్న ఒక మేకని చూస్తుంది. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. రిఫాత్ కి కళ్ళల్లో నుంచి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. నిన్న రాత్రి కూడా రూపా తన బాయ్ ఫ్రెండ్ తో హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేసిందేమో అని రిఫాత్ ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి రిఫాత్ ఐస్ లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల రిఫాత్ ఐస్ నుంచి రక్తం కారడం మొదలవుతుంది. మార్నింగ్ అయ్యాక రిఫాత్ రూపాని చూసి, నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు, మీ అమ్మ నీకు చాలా సార్లు కాల్స్ చేసింది, ఆర్కోకి హెల్త్ బాగోలేదని కాల్ చేసింది అని అంటాడు. ఆ మాటలు విన్న రూపా, నేను మా అమ్మతో మాట్లాడాను, ఇప్పుడు ఆర్కో హెల్త్ బాగుంది అని చెప్తుంది. అయితే రిఫాత్ మాత్రం, నువ్వు నా కాల్స్ ని లిఫ్ట్ చేయడం లేదు, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటాడు. అప్పుడు రూపా రిఫాత్ ని చూసి, నేను నిన్న నా ఫ్రెండ్ తో పాటు కలిసి ఉన్నాను అని చెప్తుంది. దానికి రిఫాత్, నేను నీ ప్రతి ఫ్రెండ్స్ అందరికీ కాల్స్ చేశాను, నువ్వు వాళ్ళ దగ్గర లేవని చెప్పారు అని అంటాడు. ఆ మాటలు విన్న రూపా, నేను నా కొత్త ఫ్రెండ్ తో ఉన్నాను అని చెప్తుంది. దాంతో రిఫాత్ చాలా కోపంతో, ఆ ఫ్రెండ్ ఎవరు, నాలో ఏం తక్కువ ఉంది, నువ్వు నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వు అతన్ని అంతగా కావాలనుకుంటున్నావా అని అంటాడు. ఆ మాటలు విన్న రూపా, అవును అతనే నాకు కావాలి, నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్తుంది. రూపా మాటలు విన్న రిఫాత్, ప్రేమ టీవీ ఛానల్ లాంటిది కాదు, ఆ ఛానల్ ఈ ఛానల్ అని మార్చడానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అంటాడు. అయితే రూపా మాత్రం, నేను నిన్నిప్పుడు ప్రేమించడం లేదు, నేను అతన్నే ప్రేమిస్తున్నాను, అందువల్ల నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటుంది. దాంతో రిఫాత్ వెంటనే రూపాని కన్విన్స్ చేస్తూ తనకి సారీ చెప్తాడు. ప్లీజ్ రూపా వెళ్ళొద్దు, నీకు అతనంటే
ఇంతలా ఇష్టం ఉందా, అతని కోసం నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని అంటాడు. అప్పుడు రూపా, అవును నేను ప్రతిరోజు అతనితోనే పడుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న రిఫాత్ కోపంతో, నేను ఆణ్ణి అస్సలు వదిలిపెట్టను, ఖచ్చితంగా వాణ్ణి పట్టుకుని చంపేస్తానని అంటాడు. దాంతో రూపా వెంటనే రిఫాత్ ని ఒక చెంపదెబ్బ కొడుతుంది. రిఫాత్ కూడా కోపంతో రూపాని 4 సార్లు చెంపదెబ్బలు కొడతాడు. అప్పుడు రూపా రిఫాత్ ని చూసి, 3 నెలలకు ముందు నువ్వు మలేషియాకి ట్రిప్ కి వెళ్ళావు కదా, నీకు గుర్తుందా? నీ పర్సనల్ సెక్రటరీ దాలియాతో కలిసి వెళ్ళావు కదా, ఆ టైంలో మీరిద్దరూ ఒకే హోటల్లో ఒకే రూమ్ లో బాగా ఎంజాయ్ చేసి ఇంటిమేట్ అయ్యారు, దాని గురించి నువ్వేం చెప్తావు అని అంటుంది. ఆ మాటలు విన్న రిఫాత్, అది ఒక మిస్టేక్ అని అంటాడు. రూపా రిఫాత్ ని చూసి, నేను ఇన్ని మిస్టేక్లని భరించలేను, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత రిఫాత్ తన ఆఫీస్ కు వచ్చి దాలియాని చూసి, మలేషియాలో మన ఇద్దరి మధ్య జరిగిన ఆ సంఘటన ఒక మిస్టేక్, దాని గురించి మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అనుకున్నాం కదా, అయినా కూడా నువ్వు ఈ విషయాన్ని రూపాకి ఎందుకు చెప్పావు అని బాగా తిడతాడు. ఆ మాటలు విన్న దాలియా, రిఫాత్ నేను ఎవరికీ దాని గురించి చెప్పలేదు, అసలు నేను రూపానే కలవలేదు, తనతో నేను మాట్లాడలేదు అని చెప్తుంది. దానికి రిఫాత్, సైలెంట్ గా ఉండు దాలియా, నువ్వెప్పుడు నన్ను లైక్ చేస్తున్నావు అనే విషయం నాకు తెలుసు, మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు నా పరిస్థితిని వాడుకుంటున్నావు అని దాలియాని బాగా తిట్టి జాబ్ లో నుంచి తీసేస్తాడు. మరోపక్క ఆర్కో అమ్మ ఆర్కోకి తనవి రూపావి చిన్నప్పటి ఫొటోస్ ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్కో, రూపా నా అక్క కాదు, రూపా నా అమ్మ అని అంటాడు. ఆ మాటలు వినగానే రూపా అమ్మగారి మతిపోతుంది. స్టోరీ 2009 గతానికి వెళ్తుంది. నిజంగానే ఆర్కో రూపా కొడుకు అని మనకు తెలుస్తుంది. 2009 రూపా ఆర్కోకి జన్మనిచ్చి ఉంటుంది. ఆ టైంలో రూపా ఫాదర్ రూపా పరిస్థితి గురించి చాలా కోప్పడుతూ, ఎవరితో ఈ చండాలం పని చేయించుకుని వచ్చిందో అంటూ, నేను ఇప్పుడు సొసైటీలో ఎలా మొహం చూపించాలి, ఇంతవరకు మనం మన కూతుర్ని దాచిపెట్టి ఉంచాం, ఇప్పుడు ఈ బాబుని ఎక్కడ దాచిపెడదామని రూపాని తిడుతూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రూపా అమ్మ రూపా ఫాదర్ ని చూసి, రూపా తనకే తెలియదు అని చెప్పింది కదా, మీరేం బాధపడకండి, మనమే చూసుకుందాం, ఆర్కో నా కొడుకు అని ప్రపంచానికి చెప్తాను, రూపా చిన్న తమ్ముడు అని చెప్దాం, ఎవరికేం తెలుస్తుంది అని అర్థమయ్యేలాగా చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆరిఫిన్ తన భార్య ఆస్మాతో ఒక రెస్టారెంట్ లో కూర్చుని ఉంటాడు. అదే రెస్టారెంట్ లో దాలియా కూడా కూర్చుని ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం దాలియా రూపాని ఆ రెస్టారెంట్ కి పిలిచి ఉంటుంది. రూపా ఆ రెస్టారెంట్ కి వచ్చాక దాలియా రూపాని చూసి, మలేషియాలో జరిగిన ఈ విషయాన్ని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది. కానీ రూపా కోపంతో దాలియాతో కావాలనే గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. ఆ విధంగా దాలియా మరియు రూపాల మధ్య బాగా గొడవ అవుతుంది. ఆ రెస్టారెంట్ స్టాఫ్ వచ్చి వాళ్ళ గొడవని స్టాప్ చేపిస్తారు. కొంచెం సేపటి తర్వాత రూపా ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆరిఫిన్ రూపానే ఫాలో చేస్తూ ఉంటాడు. అదే టైంలో రూపా అమ్మగారు రూపాకి కాల్ చేసి, ఆర్కోకి నువ్వే తన అమ్మవని తెలిసిపోయింది, కానీ ఎలా తెలిసిందో తెలియదు అని చెప్తుంది. రూపా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని షాక్ అయ్యి తిరిగి తన ఇంటికి వస్తుంది. రూపా ఇంటికి వచ్చేసరికి రిఫాత్ రక్త కన్నీరుతో ఏడుస్తూ ఉంటాడు. రూపా రిఫాత్ మీద ప్రేమ చూపిస్తూ ఐ డ్రాప్స్ ని ఇస్తుంది. డాక్టర్ దగ్గరకి వెళ్లమని కూడా చెప్తుంది. నీతో నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అంటూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. ఆ తర్వాత దాలియాకి యాక్సిడెంట్ అవుతుంది. దాలియా తన కారులో నగ్నంగా చనిపోయి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత అదే విషయాన్ని ఆరిఫైన్ రిఫాత్ కి కాల్ చేసి చెప్తాడు. వెంటనే మార్చిరి దగ్గరకు రమ్మని పిలుస్తాడు. రిఫాత్ మార్చిరి రూమ్ దగ్గరకు వచ్చి చాలా బాధపడతాడు. ఈమె నా బెస్ట్ ఫ్రెండ్, తనకి ఇలా ఎలా జరిగింది అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆరిఫైన్, దాలియాకి యాక్సిడెంట్ అయ్యింది కానీ ఎలా జరిగిందో తెలియదు, ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ లేవు, కానీ దాలియాని ఎవరో చంపారని నాకు అనుమానంగా ఉంది, చాలా ఘోరంగా చంపారు, దాలియా వెన్నెముక మరియు పక్కటెముకలు కూడా విరిగిపోయి ఉన్నాయి, అంతేకాకుండా దాలియాని నగ్నంగా చేసి వెహికల్లో ఉంచారు, ఒక సైకో వ్యక్తి ఇలా చేశాడు అని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రిఫాత్, ఈ పని రూపా చేసి ఉంటుందంటావా అని అంటాడు. దానికి ఆరిఫైన్, లేదు ఈ పని రూపా చెయ్యలేదు, ఎందుకంటే రూపా కూడా ఒక స్త్రీనే కదా, ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఇలా నగ్నంగా చెయ్యదు, బహుశా
బహుశా ఇది రూపా బాయ్ ఫ్రెండ్ పని అయి ఉంటుంది అని అంటాడు. మరోపక్క రూప ఆర్కో దగ్గరికి వచ్చి, నేనే మీ అమ్మని అని నీకెవరు చెప్పారని అడుగుతుంది. కానీ ఆర్కో ఏమీ ఆన్సర్ ఇవ్వడు. ఫైనల్ గా రూప ఆర్కోని తీసుకుని తన సొంత ఫ్లాట్ లో ఉండాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత రోజు రూప తన సొంత ఫ్లాట్ లో ఉన్నప్పుడు రిఫాత్ బాగా తాగి రూప ఫ్లాట్ దగ్గరికి వచ్చి ఆ ఫ్లాట్ మొత్తం కూడా రూప బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ రూప రిఫాత్ తో బాగా గొడవ పడి ఆ ఫ్లాట్ నుంచి రిఫాత్ ని బయటికి పంపించేస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రూప రిఫాత్ లో కాలేజీలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు రిఫాత్ రూపాకి లవ్ లెటర్ ని ఇస్తాడు. రూప ఆ లెటర్ ని చదివిన తర్వాత రిఫాత్ కి ఎటువంటి ఆన్సర్ ఇవ్వదు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాలి, రూప కాలేజీలో చదువుకుంటున్నప్పటికే రూప తల్లి అయి ఉంటుంది. అంటే రూప ఆర్కోకి జన్మనిచ్చి ఉంటుంది. అప్పుడు రూప ఫాదర్ రూప చదువు కంప్లీట్ అయిన తర్వాత తొందరగా రూపాకి పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి రోజు కూడా రూపాని రూప ఫాదర్ తిడుతూనే ఉంటాడు. ఆ తర్వాత రోజు రూప కాలేజీకి వెళ్లిన తర్వాత రిఫాత్ రూప దగ్గరికి వచ్చి ఆ లవ్ లెటర్ కి ఆన్సర్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు రూప, నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అంటుంది. దానికి రిఫాత్ అవును అని అంటాడు. అప్పుడు రూప, నేను నిన్ను డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నా ఇంట్లో నన్ను బాగా తిడుతున్నారు, మనం తొందరగా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం, కానీ నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోవు కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రిఫాత్, నీకోసమే జీవిస్తాను, నీకోసమే చనిపోతాను, నేనెందుకు వదిలేస్తాను నిన్ను అని అంటాడు. ఆ విధంగా ఇద్దరు రూప ఫాదర్ దగ్గరకు వెళ్లి పెళ్లి గురించి మాట్లాడతారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రూప రిఫాత్ కి డివోర్స్ పేపర్స్ ని పంపించి ఉంటుంది. అప్పుడు రిఫాత్ ఆ పేపర్స్ ని ముందు పెట్టుకుని వాటి పక్కనే స్లీపింగ్ పిల్స్ ని కూడా పెట్టుకుని ఉంటాడు. అంటే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఆ స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత డివోర్స్ పేపర్ మీద రిఫాత్ సైన్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆరిఫైన్ రిఫాత్ కి కాల్ చేసి, రూప ఇప్పుడే ఒక హోటల్లో రూమ్ ని బుక్ చేసుకుంది, తను తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి ఇక్కడికి వస్తున్నట్లు ఉంది, నువ్వు తొందరగా ఇక్కడికి రా, మనం వెంటనే రూప బాయ్ ఫ్రెండ్ ని కలుద్దాం అని అంటాడు. అయితే ఆ తర్వాత కొంచెం సేపటికే ఆరిఫైన్ చనిపోయాడు అని మనకు తెలుస్తుంది. అంటే ఆస్మా విధవయ్యింది. ఆ తర్వాత ఆస్మా తన హస్బెండ్ అయినటువంటి ఆరిఫైన్ డెడ్ బాడీకి స్నానం చేయిస్తూ ఉంటుంది. అలా ఆస్మా ఆరిఫైన్ బాడీని ఒక క్లాత్ తో తుడుస్తూ ఉంటుంది. నిజంగానే రూప బాయ్ ఫ్రెండ్ ఆరిఫైన్ ని చాలా ఘోరంగా చంపేసి ఉంటాడు. ఆస్మా ఆరిఫైన్ శవాన్ని క్లాత్ తో తుడుస్తున్నప్పుడు ఆస్మా ఆరిఫైన్ ఛాతి మీద యూ షేప్ సింబల్ రివర్స్ లో ఉండడాన్ని చూస్తుంది. మరోపక్క రూప తన కొత్త ఫ్లాట్ లోకి వెళ్లడం కోసం తన బట్టల్ని సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు రిఫాత్ ఫైనల్ గా రూపాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ రూప మాత్రం అస్సలు ఒప్పుకోదు. రిఫాత్ మాత్రం రూపాన్ని చూసి, నువ్వు ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా నన్ను వదిలేస్తావా, సరే వెళ్ళు, నీ బ్రతుకుని నువ్వు సంతోషంగా బ్రతుకు, సేఫ్ గా ఉండు అని రూపాకి డివోర్స్ ఇస్తాడు. రూప రిఫాత్ దగ్గర నుంచి వెళుతూ ఉండగానే ఆస్మా రిఫాత్ దగ్గరికి వస్తుంది. ఆస్మా రిఫాత్ ని చూసి, నా భర్త చనిపోయాడు, నువ్వు నా ఇంటికి కూడా రాలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రిఫాత్, మేడం నేను ఆల్రెడీ మనసు విరిగిపోయి ఉన్నాను, మీ దగ్గరకు వచ్చే ధైర్యం కూడా నాకు లేదు, ఎందుకంటే ఆరిఫైన్ నా కేసును డీల్ చేస్తున్నప్పుడే చనిపోయాడు, నిజంగానే నాకు చాలా బాధగా ఉంది, నేను ఒక శాపగ్రస్తుడిని అని నాకు అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరు వస్తారో అందరూ చనిపోతున్నారు, దాలియా రోహన్ అలాగే ఆరిఫైన్, నా పరిస్థితి ఇంతే, నన్ను వదిలేయండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆస్మా, నేను రూపా బాయ్ ఫ్రెండ్ గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరతాను, అతను ఏ మిస్టరీ పర్సన్ అయినా కూడా నేను కనిపెడతాను అని చెప్తుంది. మరోపక్క రూప ఆర్కోని తన కొత్త ఫ్లాట్ దగ్గరకు తీసుకుని వెళ్లడం కోసం ఆర్కో బట్టల్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్కో రూపాని చూసి, నేను నీతో పాటు రాలేను, అతను ఇప్పుడు చాలా చెడుగా ఉన్నాడు అని అంటాడు. ఆర్కో మాటలు వినగానే రూపాకి ఏమవుతుందో తెలియదు, కానీ తన సొంత కొడుకుని తానే చంపేస్తుంది. ఆ తర్వాత రోజు రిఫాత్ ఫుల్ గా మత్తులో ఉన్నప్పుడు రూప రిఫాత్ కి కాల్ చేసి ఏడుస్తూ, రిఫాత్ నువ్వెందుకు నాకు తొందరగా డివోర్స్ ఇచ్చావు, ఇంకా కొన్ని రోజులు ఆగలేకపోయావా, అతను నా కొడుకుని చంపేశాడు అని చెప్తుంది. ఆ మాటలు వినగానే రిఫాత్ కి మతిపోతుంది. అంటే రిఫాత్ కి ఆర్కో రూపా కొడుకు అనే విషయం కూడా తెలిసి ఉండదు, ఆర్కో రూపా తమ్ముడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రూప రిఫాత్ తో, అతను నన్ను ఎక్కడికో తీసుకుని వెళుతున్నాడు, ప్లీజ్ ప్లీజ్ రిఫాత్ నన్ను అతని నుంచి కాపాడు, లేదంటే అతను నన్ను చంపేస్తాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రిఫాత్, నువ్వు బాధపడకు రూప, నీకోసం నేను వస్తున్నాను అని చెప్తాడు. దాంతో రిఫాత్ వెంటనే రూప వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళగానే నిజంగానే అక్కడ ఆర్కో శవంగా మారి ఉంటాడు. రూప అమ్మ ఆర్కోని చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో
రిఫాత్ ఫోన్ కి రూపా ఒక ప్లేస్ లో ఉంది అని ఒక లొకేషన్ మెసేజ్ గా వస్తుంది. అదే సమయంలో మరో పక్క ఆస్మా ఆ రివర్స్ లో ఉన్న యూ సింబల్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఆ రోజు రాత్రి టైం కి రిఫాత్ ఆ లొకేషన్ కి వెళ్తాడు. ఆ లొకేషన్ లో ఒక పాత ఇల్లు ఉంటుంది. లోపలికి వెళ్ళగానే రూపా నిజంగానే భయపడిపోయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రూపా లవర్ వస్తూ ఉంటాడు. తను కాజల్ పెట్టుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఆ వ్యక్తి చాలా ఫేసెస్ ని చేంజ్ చేస్తూ ఉంటాడు. ముసలవాడిలాగా, కుర్రవాడిలాగా, అమ్మాయిలాగా ఫేస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. మరో పక్క ఆస్మా రిఫాత్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ రిఫాత్ ఫోన్ కనెక్ట్ అవ్వదు. అందువల్ల ఆస్మా వాయిస్ మెసేజ్ ని రికార్డ్ చేసి సెండ్ చేస్తుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఆరారాత్ కొండల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆరారాత్ కొండల దగ్గర కొంతమంది ఉండేవారు. సడన్ గా అక్కడ ఉన్న మనుషులందరూ కూడా మాయం అవ్వడం మొదలయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఆ మనుషుల శవాలన్నీ కనిపించేవి. వాళ్ల బాడీస్ మీద కూడా ఇలాగే రివర్స్ లో ఉన్న యూ సింబల్ రాసి ఉంది. అక్కడ మనుషుల్ని చంపింది ఒక ఈవిల్ స్పిరిట్. ఏ మనిషి వాళ్ళకి బాగా అనిపిస్తే, బాగా కనిపిస్తే వాళ్ళని తమ ప్రపంచంలోకి తీసుకుని వెళ్లిపోతారు. ఏ మనుషులను వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళని ఈవిల్ స్పిరిట్స్ చంపేస్తారు. ఆ రూపా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, తను ఒక ఖతర్నాక్ జిన్ అని ఆస్మా ఆడియో రికార్డింగ్ చేసి రిఫాత్ కి సెండ్ చేస్తుంది. మరోపక్క ఆ జిన్ రిఫాత్ మరియు రూపాలను తన కంట్రోల్లోకి తీసుకుని ఉంటాడు. రిఫాత్ మరియు రూపా ఇద్దరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉంటారు. అప్పుడు జిన్ మాట్లాడుతూ, నేను రూపాని మొట్టమొదటిసారిగా చూడగానే రూపాని మొదటి చూపులోనే ప్రేమించాను అని చెప్తాడు. అంటే 2008 రూపా తన ఫ్రెండ్ వర్షం పడుతూ ఒక పాత ఇంట్లోకి వెళ్లారు కదా, ఆ ఇంట్లోని ఈ జిన్ ఉంటాడు. అది కూడా ఒక మేక రూపంలో ఈ జిన్ ఉంటాడు. రూపాని చూసిన ఆ జిన్ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ జిన్ రూపాని హిప్నటైజ్ చేసి రూపాతో ఇంటిమేట్ కూడా అయి ఉంటాడు. అలాగే జిన్ మాట్లాడుతూ, నేను చేసిన పనుల వల్ల మంచి జిన్స్ కి నా గురించి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను నా ప్రపంచంలో బందీ చేశారు, నాకు బాగా పనిష్మెంట్స్ ఇచ్చారు. కానీ నేను నా రూపాతో కలిసి జీవించాలి అనుకున్నాను. అందువల్లనే నేను రూపాని ప్రెగ్నెంట్ ని చేశాను. నేను నా రూపా, మాకు పుట్టబోయే బిడ్డ మా ప్రపంచంలో సంతోషంగా జీవించాలి అని నేను చాలా ఆశపడ్డాను. నేను చాలా సంవత్సరాల తర్వాత మంచి జిన్స్ నుంచి తప్పించుకుని చెడ్డ జిన్స్ ని కలిశాను. ఆ చెడ్డ జిన్ నాకు చాలా బలం ఇచ్చాడు. ముందుగా నా దగ్గర అంత బలం ఉండేది కాదు. నేను రూపాని నా ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే బలం లేకుండా ఉండేది. కానీ ఆ చెడ్డ జిన్ నాకు రూపాని నా ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే అంత బలాన్ని ఇచ్చాడు. రూపాన తీసుకుని నా ప్రపంచంలోకి వెళ్లే అంత శక్తి నాకు రావడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే రూపాతో నీకు పెళ్ళయ్యింది. రూపా ఒక పవిత్ర బంధంలో బందీ అయ్యింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిఫాత్ ఒక పెద్ద తప్పు చేశాడు. దాలియాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఆ రిలేషన్ వల్ల రూపా మరియు రిఫాత్ రిలేషన్షిప్ బలంగా అయ్యింది. అదే అవకాశాన్ని నేను యూస్ చేసుకుని రూపాన్ని నా వశం చేసుకున్నాను. నేను తన శరీరంలో కలిశాను. అదే విధంగా నా కొడుకు ఆర్కోని కూడా మా ప్రపంచంలోకి తీసుకుని రావాలి అనుకున్నాను. నేనే ఆర్కోకి రూపా నీ తల్లి అని చెప్పాను. కానీ ఆ ఆర్కో చాలా తెలివైన అబ్బాయి అయ్యాడు. అతను నా మాటలు వినలేదు. అతన్ని కూడా చంపేశాను. నేను ఒక చెడ్డ జిన్ని, అందువల్ల నేను నా కొడుకుని నా చేతులతో చంపేశాను అని చెప్తాడు. అదే విధంగా ఎవరైనా రూపా దగ్గరికి వచ్చి రూపాకి కష్టం కలిగిస్తే నేను వాళ్ళందరినీ కూడా చంపేశాను. రోహన్, దాలియా, ఆరిఫిన్ వీళ్ళందరినీ కూడా నేనే చంపేశాను. మనిషి సాటిస్ఫై చేయలేనంతగా నేను రూపాని సాటిస్ఫై చేశాను అని ఆ జిన్ చెప్తాడు. అంటే ఈ జిన్ హోటల్ రూమ్ ని బుక్ చేసి రూపాతో ఇంటిమేట్ అయ్యేవాడు. అదే విధంగా ఒకరోజు ఈ జిన్ పాములాగా మారి రిఫాత్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ రిఫాత్ రూపాన్ని చాలా నిజాయితీగా లవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రిఫాత్ బ్రతికిపోతాడు. ఆ తర్వాత ఆ జిన్ రిఫాత్ ని చూసి, మీ ఇద్దరి బంధాన్ని విడగొట్టడానికి నేను చాలా ట్రై చేశాను. ప్రతిరోజు మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి, దానికి కారణం నేనే. ఫైనల్ గా మీ ఇద్దరికి విడాకులు అయ్యాయి. ఇప్పుడు నేను సంతోషంగా రూపాన్ని నా ప్రపంచంలోకి తీసుకువెళ్తాను అని చెప్తూనే రిఫాత్ చెయ్యిని కట్ చేసి ఆ జిన్ తన మొహం మీద అంటించుకుంటాడు. అంటే ఇంతవరకు రిఫాత్ మరియు రూపాల మధ్య
ఉన్న రిలేషన్షిప్ మొత్తం ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఆ జిన్ రూపాన్ని తీసుకుని తన ప్రపంచానికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వినిపిస్తుంది. ఎప్పటి నుంచైతే ప్రపంచం స్థాపించబడిందో అప్పటి నుంచి సైతన్ మనిషిని అలాగే జిన్లని దారి తప్పిస్తూ ఉంది. రూపా రిఫత్ర రిలేషన్షిప్ లో సైతన్ తలుపు తెరుచుకుంది. అప్పుడే ఆ జిన్ ఈ ప్రపంచంలోకి వచ్చి తన రూల్స్ ని తన సూత్రాలని మరిచిపోయి రూపాతో ఇంటిమేట్ అయ్యింది. చెడ్డ జిన్నులతో చేతులు కలిపింది. ప్రపంచం అంతరించే వరకు ఆ సైతాన్ సంచరిస్తూనే ఉంటుంది. ఫస్ట్ సైతాన్ వేటలో బలయ్యింది అయాన్ మరియు రూబీ. ఇప్పుడు నా వేట రిఫాత్ మరియు రూపా అని మూవీ చివరిలో ఒక వాయిస్ ఓవర్ మెసేజ్ ద్వారా వినిపించడం జరుగుతుంది. ద సైలెన్స్ అనే వెబ్ సిరీస్ లో అయాన్ మరియు రూబీ జీవితం సైతాన్ వల్ల నాశనం అయి ఉంటుంది. ఇప్పుడు వివాహేతర సంబంధం వల్ల రూపా మరియు రిఫాత్ లైఫ్ నాశనం అయ్యింది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ద సైలెన్స్ అనే వెబ్ సిరీస్ గురించి చూడాలి అనుకుంటే కామెంట్ చెయ్యండి. ఆ వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.